हाई ब्यूटिफुल लेडीज़ वेलकम बैक टू अवर चैनल आई एम गायत्री शर्मा ब्यूटीशियन वीडियो लो नेनु पीरियड्स रेग्युलर गा रावालंटे एम चेयालनि चाला मंदी रिक्वेस्ट चेशारु सो इंतकु मुंदे नेनु ओक वीडियो चेशानु पीरियड्स वेंटने रावालंटे एम चेयालनि आ वीडियो की ह्यूज रेस्पॉन्स वच्चिंदी विद इन वन मंथ कूडा कालेदु अयिते 2 लाख्स व्यूज की चेरुकुंदी अंड नंबर आफ् पीपल చాలా మంది అమ్మాయిలు దాన్ని కామెంట్ చేశారు. నాకు చాలా బాధగా కూడా అనిపించింది. 2 మంత్స్ నుంచి నాకు పీరియడ్స్ రావట్లేదు, 3 మంత్స్ నుంచి రావట్లేదు, 6 మంత్స్ అయింది, 8 మంత్స్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేదు, ఇప్పుడు ఏం చేయాలి అక్క అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి కోసమే పీరియడ్స్ రెగ్యులర్గా ఏ విధంగా తెచ్చుకోవాలి వీడియో చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా కొత్త వీడియో టిప్స్ అన్ని మీ దాకా వస్తాయి. మెయిన్గా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటానికి కారణం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ పూట డిటాక్సిఫికేషన్ లిక్విడ్స్ తాగాలి. నేను ఆల్రెడీ చెప్పాను డిటాక్సిఫికేషన్ లిక్విడ్ ఏంటంటే జీలకర్ర అండ్ ధనియాలు ఈక్వల్ అమౌంట్లో తీసుకుని డ్రై చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకోండి. రోజు మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాస్లో ఇది ఒక స్పూన్ వేసుకుని ఒక 5 మినిట్స్ మరిగించండి. ఆ వాటర్ వడగట్టి దాంట్లో బెల్లం వేసుకోండి. ఐరన్ తక్కువ అవటం వల్లనే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి. బ్లడ్ ఎంత ఉందో కూడా వాళ్ళు చెక్ చేసుకోరు. హిమోగ్లోబిన్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని బెల్లం యూజ్ చేయడం వల్ల మనకి ఐరన్ కంటెంట్ యాడ్ అవుతుంది. సో మార్నింగ్ ఇది ఒక డిటాక్సిఫికేషన్ లిక్విడ్ లాగా యూజ్ చేస్తే మీ బాడీలో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. సో రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది చాలామంది ట్రై చేశారు, చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒకరోజు తాగాం 2 రోజులు తాగాం కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా అలవాటు చేసుకోండి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేంత వరకు కూడా. సెకండ్ టిప్, మార్నింగ్ లేవగానే మీరు డిటాక్సిఫికేషన్ లిక్విడ్ తాగుతారు కదా, 30 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. 30 మినిట్స్ తర్వాత ఈలోపు ఏం చేస్తారంటే చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. ఏదో ఒక 30 మినిట్స్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏ విధంగా మంచిగా స్లిమ్గా అవ్వాలో, వెయిట్ తగ్గాలో, ఫ్యాట్ లాస్ అవ్వాలో, హ్యాండ్స్ తగ్గడానికి, లెగ్స్ తగ్గడానికి, స్టమక్ తగ్గడానికి డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్లో మీకు ఏది సూట్ అయితే అది చేయండి. లేకపోతే వాకింగ్ అయినా సరే 30 మినిట్స్ చేయండి. రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ అంతా చెమట రూపంలో వెళ్ళిపోతుంది. సో బాడీకి ఒక హెల్దీ హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. ఇది చేయటం వల్ల కూడా, చేయకపోవటం వల్ల కూడా చాలామందికి పీరియడ్స్ రాదు. ఇది ఎవ్వరూ నమ్మరు, బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ లేదు మీకు. రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేశాక నువ్వుల ఉండ తినండి. నువ్వుల లడ్డు అంటే తెల్ల నువ్వులతో చేసుకోవచ్చు, నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే దాన్ని బెల్లంతో మాత్రమే నువ్వుల ఉండ చేయండి. అది ఇంత సైజు ఉండ రోజు మార్నింగ్ పూట తినాలి. ఇది అందరూ చేయాల్సిన పని. 8 ఇయర్స్ పిల్లల నుంచి 80 ఇయర్స్ వరకు కూడా తినచ్చు. ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మనకి మంచి కాల్షియం ఐరన్ ఇస్తుంది. ఈ రెండు లేకపోవటం వల్లే ఆడవాళ్ళు చాలా వీక్గా అయిపోతున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో రెగ్యులర్ పీరియడ్స్ కావాలంటే కంపల్సరీ ఒక మెడిసిన్ లాగా ఒక నువ్వుల ఉండ రోజు తినాలి. సో నెక్స్ట్ 30 ఏంటంటే టిఫిన్లు తినండి. బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ క్యారెట్ జ్యూస్ తాగండి. క్యారెట్ జ్యూస్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మీ బాడీలో ఉన్న బ్యాడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. బ్లడ్ కంటెంట్ ఇంప్రూవ్ చేస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది క్యారెట్ జ్యూస్. ఇందులో కూడా బెల్లం వేసుకోండి. బెల్లం పడని వాళ్ళు ఏం చేస్తారంటే అందులోనైనా సరే తేనె కలుపుకోండి. సో మెయిన్గా ఏంటంటే క్యారెట్ జ్యూస్ విత్ బెల్లం తాగితేనే మీకు బ్లడ్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దాంతో రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. సో తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో క్యారెట్ జ్యూస్ ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదైనా కొంచెం తినండి. సో దాంతోపాటు క్యారెట్ జ్యూస్ కంపల్సరీ తాగండి. సో 4th టిప్, 8 రూల్ అంటారు దీన్ని. 8 గ్లాసెస్ వాటర్ తాగండి రోజు అండ్ 8 అవర్స్ నిద్రపోండి. తక్కువ నిద్రపోవటం వల్ల కూడా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. స్ట్రెస్ ఎక్కువ అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో చాలామందికి తెలుసు కానీ ఒక లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయరు. సో కంపల్సరీ 8 అవర్స్ నిద్రపోండి, 8 గ్లాసెస్ వాటర్ తాగండి. తక్కువ వాటర్ అస్సలు తాగట్టు, అలానే ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే బాడీ మళ్ళీ ఎక్కువ వాటర్ తాగితే ఉబ్బినట్టు అవుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. 8 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. సో 5th టిప్ ఏంటంటే కంపల్సరీ పపాయ అంటే బొప్పాయి తినండి. నైట్ పూట కంపల్సరీ అదే ఏమంటారు డిన్నర్ లాగా బొప్పాయి తిన్నా పర్వాలేదు. ఇంత బొప్పాయి కప్లో పెట్టుకుని ఒక కప్ తిని పడుకున్నా పర్వాలేదు. బొప్పాయి అనేది మీ పీరియడ్స్ని రెగ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి వల్ల యూజెస్ కూడా నేను చెప్తాను. సో బొప్పాయి రెగ్యులర్గా తినడం వల్ల మీ పీరియడ్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. వీక్లో కనీసం 3 నుంచి 4 సార్లు బొప్పాయి రెగ్యులర్గా తినండి.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ బొప్పాయి తింటం వలన ఇట్ హెల్ప్స్ ఇన్ కంట్రాక్టింగ్ ద యూటరస్ మజిల్స్. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అండ్ కడుపులో నొప్పి కూడా తగ్గుతుంది. రోజు విటమిన్ సి ఉన్న బొప్పాయి మరియు ఆరెంజ్ తీసుకోవటం వల్ల ఇందులో ఉండే కెరోటిన్ ఈస్ట్రోజన్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. అండ్ అంతేకాదు అల్లం పసుపు బెల్లం వేసిన వాటర్ నైట్ పూట తాగటం వలన పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆర్ నైట్ పూట త్రిఫల జ్యూస్ తాగచ్చు. సో ఫ్రెండ్స్ అంతేకాదు నైట్ పూట కంపల్సరీ ఏదో ఒక డీటాక్సిఫికేషన్ లిక్విడ్ తాగండి. నేనేం రికమెండ్ చేస్తానంటే మనకి త్రిఫల అని దొరుకుతుంది, త్రిఫల జ్యూస్ దొరుకుతుంది బయట. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ మూడు కలిపిన జ్యూస్ డైరెక్ట్గా దొరుకుతుంది. లేదా పౌడర్ అయినా చూర్ణం అంటారు దీన్ని, త్రిఫల చూర్ణం, అదైనా తెచ్చుకుని మీరు గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ వేసుకుని కలుపుకుని తేనె కూడా మిక్స్ చేసుకుని తాగండి. ఇది మీ బాడీలో సర్వ దోషాలని పోగొడుతుంది. ఇది ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. నైట్ పూట కంపల్సరీ ఇది తాగండి. ఈ విధంగా మీరు ఒక్క 1 మంత్ చేసి చూడండి. ఈ విధంగా 1 మంత్ చేస్తే మీకు చాలా ట్రెమండస్ చేంజ్ వస్తుంది. కొంతమందికి ఐస్ కింద బ్లాక్గా వచ్చేస్తుంది, అవన్నీ తగ్గుతాయి. ఆమ్లా ఉంటుంది కదా ఇందులో, ఈ ఆమ్లా మన స్కిన్ మీద గ్లో తెప్పిస్తుంది. మీకు తెలియకుండానే మీ స్కిన్లో గ్లో తెలుస్తుంది. మీరు 1 మంత్ తాగి చూడండి. సో ఈ విధంగా ఈ 5 రూల్స్ మీరు ఫాలో అయితే కంపల్సరీ మీకు పీరియడ్స్ అనేది రెగ్యులేట్ అయిపోతాయండి. సో ఏదైనా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినా పీరియడ్స్ రావడానికి మెడిసిన్ ఇస్తారు. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మీ హెల్దీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మళ్ళీ మీకు పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో రెగ్యులర్గా మీ హెల్దీ లైఫ్ స్టైల్ వల్లనే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. సో తప్పకుండా ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీ రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. బై బాయ్.